చివర్ లో కావాలని రాశారు కదా రాశారు ఒక పదవం అంతేనా సూపర్ సిక్స్ ప్లస్ టూ అని షణముఖ వ్యూహం అని పెట్టారు అంటే మొదటి ఆరు తెలుగుదేశం అని మిగతా ఆరు కూడా జనసేన అది క్లియర్ అని అంటే సూపర్ సిక్స్ టూ పాయింట్ ఓ లేదంటే షణ్ముఖ వ్యూహం అనుకో అని బ్రాండ్ బార్ బార్ కంటి అంటే వీళ్ళదే వీళ్ళది అన్న కలిపి సిక్స్ తెలుగుదేశం వాళ్ళయి మిగతా ఆరు వెళ్ళయి అని అర్థం జనసేన ఇద్దరు కూర్చొని ఆలోచించారంటారా ఈ మానిఫెస్టోల్ కచ్చితంగా అంటే తెలుగుదేశం యాడ్ చేయాలంటే జనసేన నాయకు కూడా యాడ్ చేయాలండి అయ్యే పట్టరన్నారు వాటి ముందు నాలుగే అన్నారు టోటల్ గా చూస్తే అన్నిటి పెట్టారు అనమాట అందులో మొదటి చెప్పింది పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు కదా ప్రతి ఏడాదికి ఇంతమందికి ఉపాధి కల్పిస్తాము వాళ్ళకి పది లక్షలు ఇస్తాము ఏడాదికి ఏడాదికి అలా పెంచుకుంటూ పోతాం ఐదేళ్లలో వాళ్ళు ఒక ఇవన్నీ అది అసలు చంద్రబాబు గారు చర్చించి కొంచెం మార్చినట్టున్నారు స్టార్ట్అప్ పది లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తారట అది సబ్సిడీ ఇస్తారు సబ్సిడీ ఇస్తారు ముందన్నది ఏంటంటే ఆయన పది లక్షల రూపాయలు ఇస్తాను ఒక్కొక్కళ్ళకి అని కేసీఆర్ దళితులకి పది లక్షల రూపాయలు అని అన్నాడు కదా దళిత బొందని ఆ టైప్ లో పది లక్షల రూపాయలు మందికి యువతకి ఇస్తానన్నాడు నియోజకవర్గానికి దాన్ని ఈయన మార్చి చంద్రబాబు గారు షరతులు వర్తిస్తాయి అన్నట్టుగా దాంట్లో స్టార్ట్అప్ కంపెనీ అంటే ఒక కోటి ఐదు కోట్లు పెట్టుబడి పెట్టిన పది లక్షలు ఫ్రీగా ఇస్తారు సబ్సిడీకి పది లక్షలు ఫ్రీగా ఇవ్వడానికి డిఫరెన్స్ లేదంటారా